బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమిళనాడు తంజావూర్ జిల్లాలోనైతే మచిలీపట్నంలో అయితే ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న రమణి పని అయితే ప్రేమున్మాది దాడి చేశాడు. ప్రేమున్మాది మదన్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా టీచర్ ని ప్రేమ పేరుతో ఏదైతే వేధిస్తూ తన ఇంట పడుతూ తన ఇంటనే తిరుగుతా ఉన్న మదన్ ఈ రోజైతే మరి టీచర్ పాఠశాలలో పాటలు బోధిస్తా ఉన్న నేపథ్యంలో తన పైన పలుమార్లు కత్తితో దాడి చేయడం అయితే జరిగింది. రమణి మేడం అయితే మరి ఆ తీవ్రత రక్తస్రావం కావడం వల్ల అక్కడనే హాస్పిటల్కి తీసుకెళ్లే దారి మధ్యలో అయితే తనైతే మరణించడం అయితే జరిగింది. ఎంత విషాదం అంటే నిజంగా పాఠాలు తన యొక్క జీవితంగా అనుకొని నిజంగా విద్యార్థులకి ఎక్కడ పాఠాలు బోధిస్తున్న నేపథ్యంలో పాఠశాలలే ప్రాణాలు వదలడం చాలా విషాదం అని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రమణి మేడం నిజంగా పాఠశాలలో అక్కడ గవర్నమెంట్ స్కూల్ అయితే పనిచేయడం అయితే జరిగింది. మచిలీపట్నంలో గవర్నమెంట్ స్కూల్లో తను పనిచేస్తున్న నేపథ్యంలో పిల్లలకి పాఠాలు బోధిస్తున్న నేపథ్యంలో తన పైన అయితే ప్రేమ ఉన్నది మదన అనే వ్యక్తి దాడి చేయడం అయితే జరిగింది. తన పైన తన శరీరం పైన పలుమార్లు కత్తితో దాడి చేయడం వల్ల తీవ్రంగా రక్తం కారడం వల్ల తనకు దారి మధ్యలో హాస్పిటల్ తీసుకెళ్లే దారి మధ్యలో తనైతే మరణించినట్టు కూడా తెలుస్తా ఉంది. తమిళనాడు ఒకటేసారి ఉలిక్కి పడింది ఈ విషాదం చూసి. అసలు తమిళనాడు పాఠశాలలో నిజంగా పాఠశాల బోధిస్తున్న టీచర్ పై ఈ అఘాయత్నం జరగడం చాలా విషాదం అన్నట్టు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. తమిళనాడులో ఈ ఘటన అయితే జరిగింది. ఏదైతే తంజావూరు జిల్లా మచిలీపట్నంలో అయితే ఈ ఘటన అయితే జరిగింది. అక్కడ పాఠశాలలో పిల్లలు చూస్తుండగా ఆమె పాఠాలు బోధిస్తుండగా ఈ ఘటన అయితే జరిగింది. ఎంత ధైర్యంగా తను చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజున అసలు అందరినీ కలిచివేతకైతే గురి చేస్తా ఉంది. అక్కడ టీచర్ పాఠాలే తన లైఫ్ అనుకుంది. తన జీవితం మొత్తం అదే టీచర్ అంటేనే నిజంగా తరగతి గదులనే యువత భవిష్యత్తు నిండుకుండా ఉంది అన్నట్టు కూడా మనకైతే తెలుసు. ఆ నేపథ్యంలో ఈరోజు తరగతి గదుల్లో ప్రేమ ఉన్మాది తను ధైర్యంగా వచ్చి ఆ మేడం రమణి మేడం పైన అయితే మరి దారుణంగా కత్తితో దాడి చేసిన ఘటన మనకైతే తమిళనాడులో అయితే కనబడుతూ ఉంది. ఎంత దారుణంగా కనిపిస్తూ ఉందంటే మేడంని చూసి పిల్లలు కూడా భయాందోళనకైతే గురయ్యారు. ఇదిగా అక్కడ ఒకే అంటే ఆ సమయంలో తను పాఠాలు బోధిస్తున్న నేపథ్యంలో అక్కడున్న విద్యార్థులు అక్కడున్న ఎవరైతే ఆ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎంత ఆనందంగా ఉన్నారంటే అంత ఆనందంగా ఉన్నారు. ఒకటేసారి ప్రేమ ఉన్నది మదన్ అనే వ్యక్తి రావడం టీచర్ పైన పలుమార్లు గతంలో కూడా ఏదైతే తన పైన ఆత్మహత్య కానీ హత్య ప్రయత్నం చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు స్కూల్లో కూడా ఈ ఒక్కరు ఊహించలే ఘటన తను పలుమార్లుగా మదన్ అనే వ్యక్తి ప్రేమ ఉన్నది పలుమార్లు టీచర్కి ప్రేమ పేరుతోని నువ్వు రావాలి ఉండాలి నాతోనే అనుకుంటా తన పైన అయితే కొన్ని ఏదైతే ప్రేమ లేఖలు ఇవన్నీ రాయడం అయితే జరిగింది. ఎట్టకేలకి ఆ టీచరు రమణి మేడం ఒప్పుకోలేదు. అసలు ప్రేమ అంటే అవన్నీ నాకు తను ఉన్నత స్థాయిలో ఉన్న టీచర్ తనకి ఇలాంటివి నాకు పడేయని కూడా తనైతే వ్యక్తం చేయడం అయితే జరిగింది. పైచాచికంగా మదన్ ప్రేమ ఉన్మాది ఈ ప్రేమ ఉన్మాది మేడం ఎవరైతే రమణి మేడంపై దాడి చేసిన ఘటనలో ఎంత విషాదం అంటే అంత విషాదం కనబడతా ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యారు. మదన్ని అదుపులోకి తీసుకునే కార్యక్రమాలు అయితే పోలీసు వాళ్ళు అయితే చేయడం అయితే జరిగింది. ఒకేసారి ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లో కొంత విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. పిల్లలంతా భయాందోళనకైతే గురవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. నిజంగా తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న టీచర్ లైఫ్ మొత్తం తన యొక్క లైఫ్ మొత్తం పాఠాలకి టీచర్గా ఉండాలి. ఏదైతే స్కూల్ లైఫ్లో తన యొక్క భవిష్యత్తుని ఏ విధంగా రూపుదిద్దుకుందో అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్ భవిష్యత్తును కూడా ఇలా అలానే తీర్చిదిద్దాలని అనుకున్న ఉపాధ్యాయులకి స్కూల్లోనే ఇలా జరగడం తన పాఠాలు బోధిస్తుండే ముఖ్యంగా తన పాఠాలు బోధిస్తున్న సమయంలో ప్రేమ ఉన్మాది మదన్ దాడి చేయడం చాలా విషాదంగా మనకైతే కనబడతా ఉంది. మదన్ అనే వ్యక్తి అక్కడికి ఎలా వచ్చాడు ఏందనే కోణంలో ఎన్ని రోజుల నుండి హింసిస్తా ఉన్నాడనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఇంకా అక్కడ స్కూల్ వాతావరణం ఒకేసారి విషాద ఛాయలతో మనకైతే కనబడతా ఉంది. ఇప్పటికే మేడంని రమణి మేడంని మరి హాస్పిటల్ తరలించే నేపథ్యంలో చూసినట్లయితే తనని ఆ దారి మధ్యలోనే తన ప్రాణాలు కోల్పోయినట్టు కూడా మనకైతే క్లియర్ కట్ గా కనబడతా ఉంది. ఈరోజు మహిళలకి రక్షణ లేదు. మహిళలకి యావత్ భారతదేశంలోనే అయితే మహిళలకు రక్షణ లేదు. పాఠాలు బోధించి పాఠాలు చెప్పే టీచర్కి కూడా రక్షణ లేదు. స్కూల్లో ముఖ్యంగా మనము స్కూల్ వాతావరణం అంటేనే చదువుల తల్లి సరస్వతి తల్లిగా మనం పూజిస్తాము. అలాంటి దేవాలయంగా పూజించే స్కూల్లో కూడా ఇలాంటి అఘాయత్నాలు జరగడం ఎంత చిగ్గు చీకటి అన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. స్కూల్ అంటేనే ఒక దేవాలయం, సరస్వతి నిలయం అని కూడా మనం అంటాం. దాంట్లో చదువు చెప్పే వాళ్ళు మన తల్లిదండ్రుల తర్వాత దేవుళ్ళు అని కూడా మనం చెప్తా ఉంటాము. గురుదేవ భవ అని అంటాం, అంటే దేవుడితో సమానంగా మనం అనుకుంటాం. ఆ నేపథ్యంలో ఈరోజు టీచర్ పై ప్రేమ ఉన్మాది చేసిన ఘటన పైన విద్యార్థులు కొంత ఆందోళన
భయానికి గురవుతున్న నేపథ్యం అయితే మనకైతే కనబడతా ఉంది. మచిలీపట్నంలో ఓ గవర్నమెంట్ స్కూల్లో ఈ ఘటన అయితే జరిగింది. తను పాఠాలు బోధిస్తున్న నేపథ్యంలో రమణి అని ఉపాధ్యాయుల పైన ప్రేమ ఉన్మాది దాడి చేసిన ఘటన మనకైతే కనబడతా ఉంది. తంజావూరు జిల్లా మచిలీపట్నంలో అయితే ఇదైతే జరగడం అయితే జరిగింది. అక్కడ ఈ ఘటన వల్ల ఒకటేసారి తమిళనాడు ఉలిక్కి పడింది. తనని ఖచ్చితంగా ఎవరైతే ప్రేమ ఉన్మాది మదర్ని అరెస్ట్ చేసి తగిన శిక్ష పడే విధంగా చూసుకోవాలి, ఇలాంటి మహిళలకి ఏదైతే హింసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగిన శిక్ష వేయాలని కూడా అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. స్కూల్ వాతావరణంలో చాలా విషాద ఛాయలైతే నెలకొంది. స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు పాఠాలు బోధిస్తున్న టీచర్ పైన ఈ అఘాయితం జరగడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు విద్యార్థులంతా. మా టీచర్ ఇక లేదు అని కన్నీరు పెట్టుకుంటున్న దాఖలు కనబడతా ఉన్నాయి. టీచర్ని ఆ విధంగా చూసిన వాళ్ళు స్టూడెంట్స్ కూడా మనం చూడవచ్చు. అక్కడ క్లియర్ కట్ గా కన్నీరు పెట్టుకుంటున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. భయాందోళనకి గురైన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అక్కడ ఆ వాతావరణం కూడా మొత్తం విషాద ఛాయలని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమ ఉన్మాది పాఠాలు బోధిస్తుండగా టీచర్ పై అటాక్ చేయడం, టీచర్ని ఏదైతే ఆ టీచర్ని పలుమార్లు కత్తితోనైతే తనైతే దాడి చేయడం, ఆ దాడిలోనైతే తనకు తీవ్రంగా రక్తం కారడం వల్ల తను మరణించినట్టు కూడా వైద్యులు అయితే చెప్పడం అయితే జరిగింది. తనని హాస్పిటల్ తీసుకువెళ్తున్న మార్గం మధ్యలోనే తనైతే మరణించినట్టయితే మనకైతే తెలుస్తా ఉంది. ఇలాంటి కామాంధులు, ఇలాంటి ప్రేమ ఉన్మాదులు, ఇలాంటి రాక్షసులు, ఇలాంటి పైశాచిక వీళ్ళంతా ఉండడం వల్ల ఈరోజు పాఠాలు బోధించే టీచర్కి కూడా రక్షణ లేకుండా ఈరోజు తన ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత చిగ్గుచేటు అంటే అంత చిగ్గుచేటు మనకైతే కనబడుతుంది. స్కూల్ అంటే ఒక దేవాలయం, అలా టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి అంటే ఇంకొక దేవత, అలా కొలవాల్సింది పోయి ఈరోజు ప్రేమ పేరు మీద కామ పేరు మీద ప్రేమ ఉన్మాది మదం చేసిన దానిపైన అయితే ప్రతి ఒక్కరు అయితే మండి పడతా ఉన్నారు. అసలు ఏంది, ఏ ఎటుపోతుంది ఈ సమాజం? పాఠాలు చెప్పే టీచర్కి కూడా ఈ రక్షణ కల్పించకపోతే ఏంటి అన్నట్టు కూడా కొంత విషాదం అయితే అక్కడ కనబడుతుంది. చిన్నపిల్లలు అక్కడ వాళ్ళు దుఃఖిస్తున్న సిచ్యువేషన్ చూస్తే చాలా బాధాకరంగా కనబడతా ఉంది. ఒకటేసారి ఆ గవర్నమెంట్ స్కూల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎవరైతే ఈ ప్రేమ ఉన్మాది మదం ఉన్నాడో తగిన శిక్ష ఖచ్చితంగా పడాలి. తనకి పాఠాలు బోధించే టీచర్ని ఏ విధంగా అలా చేయాలని అనిపించింది. నిజంగా తన వృత్తిలో ఉంది, అటు పాఠంలో చెప్పి టీచర్ హోదాలో ఉండి తను పనిచేసుకుంటున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఈ ఘటన చేయడం నిజంగా చాలా బాధని అయితే కనిపిస్తూ ఉంది. చాలా ఈ నేపథ్యంలో అయితే తన మీద అయితే మదన్ పైన అయితే కేసు అయితే వేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా తనని అయితే రిమాండ్కి అయితే తరలించారు. మరి ఏంటి అనే నేపథ్యంలో అయితే తనైతే విచారణ చేపడతా ఉన్నారు. ఇటకలకి ఖచ్చితంగా మదన్ అనే వ్యక్తికి శిక్ష పడాల్సిందే. ఇలాంటి మనము గురువులు ఎంత దైవంగా కొలుస్తాము, అలాంటి వ్యక్తిరాలు ఈరోజు కోల్పోవడం అంటే యావత్ భారతదేశం కూడా సిగ్గుపడాల్సింది. ఎందుకంటే ఒక టీచరు చాలా మంది విద్యార్థుల భవిష్యత్తుని చక్కదిద్దుతుంది. అంటే మన ఇంట్లో తర్వాత అంటే మన పేరెంట్స్ తర్వాత అంతా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం ప్రతి ఒక్కరు ఈ రోజున ఒకరు ఒక స్థాయిలో ఉన్నారంటే వాళ్ళకి పాఠాలు చెప్పిన టీచర్ అని కూడా మనకైతే తెలుసు. ఆ నేపథ్యంలో ఈరోజు స్టూడెంట్స్ ముంగడ ఆ స్టూడెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముంగడ వాళ్ళు చూస్తుండగానే ఈ ప్రేమ ఉన్మాది టీచర్ని రమణి అనే టీచర్ని ఏదైతే గాయపరిచిన విధానం కానీ తన పైన దాడి చేసిన విధానం కానీ పిల్లల్లో చాలా భయాందోళనకైతే గురి చేసినట్టు కూడా కనబడుతోంది. ఇప్పటికే దీని మీద విచారం కూడా వ్యక్తం చేస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా అతని మీద మదన్ అనే వ్యక్తి మీద చర్య తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ప్రేమ పెళ్లి